అర్థాలంకారాలలో మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి ఉపమా అలంకారం గురించి మనం డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ చూద్దాము. మరి ఇక్కడ ఉపమా అలంకారము అంటే ఏంటి? ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ రెండు స్టేట్మెంట్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఆమె ముఖము అందముగా ఉన్నది. ఆమె ముఖము అందముగా ఉన్నది. నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ చూడండి. ఆమె ముఖము చంద్రబింబము వలె అందముగా ఉన్నది. అంటే ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాను. ఫస్ట్ వన్ ఏంటంటే ఆమె ముఖము అందముగా ఉన్నది. రెండవ స్టేట్మెంట్ ఏంటంటే ఆమె ముఖము చంద్రబింబము వలె అందముగా ఉన్నది. ఒక్కసారి మీ రెండు స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే మనకు వినడానికి అర్థాన్ని బేస్ చేసుకొని మనకు వినడానికి ఇనుసంపుగా ఉండేటువంటి స్టేట్మెంట్ ఏంటంటే సెకండ్ స్టేట్మెంట్. అంటే రెండు స్టేట్మెంట్స్ ఒకటే, ఆమె ముఖం అందంగా ఉన్నది, బట్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఆమె ముఖము చంద్రబింబము వలె. చంద్రబింబము వలె అంటే ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని ఉపమా అలంకారం అని మనం ఎలా చెప్పగలము అంటే, ఉపమా అలంకారంలో మనకి పోలిక, ఉపమా అంటే పోలిక, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఉపమా అంటే అర్థం ఏంటి? పోలిక. ప్రతి ఉపమా అలంకారములలో ఖచ్చితంగా మనకి ఏముండాలి అంటే ఉపమానము అంటే పోలిక, ఉపమావాచకం ఉండాలి. ఉపమావాచకం అనేది మనకి ఎలా ఉంటుంది అంటే, ఇవి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, వలే, లాగా, ఓలే, చందంబు, పగిది, భంగి, విధంబు, కణి, ఇలాంటివి ఎక్కడైనా కానీ ఉపమవాచకంగా మనకు వచ్చాయి అనుకోండి, మనకి ఇచ్చినటువంటి వాక్యంలో ఇలాంటివి మీకు వస్తే అది ఖచ్చితంగా ఉపమాలంకారం అని మనం ఈజీగా చెప్పవచ్చు. ఎక్స్ప్లెనేషన్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ, ఆమె ముఖము చంద్రబింబము వలె అందముగా ఉన్నది. ఫస్ట్ స్టేట్మెంట్ యాక్చువల్ గా ఆమె ముఖము అందముగా ఉన్నది. ఆమె ముఖము అందముగా ఉన్నది. కొత్తగా ఏదైంది చూడండి, చంద్రబింబము వలె. ఇక్కడ చంద్రబింబము మనకి ఏమవుతుందంటే ఉపమానము అంటే ఒక పోలిక, ఒక పోలిక. ఉపమా అంటేని పోలిక, అంటే ఆమె ముఖము దేనితో పోల్చాను? చంద్రబింబముతో పోల్చడం జరిగినది. చంద్రబింబముతో పోల్చడం జరిగినది. అక్కడ యూజ్ చేసినటువంటి ఉపమావాచకం ఏంటి అంటే వలే, చంద్రబింబము వలే. అంటే ఆమె ముఖాన్ని ఎలా పోల్చాను అంటే నేను చంద్రబింబము వలే పోల్చడము అంటున్నాం. కాబట్టి ఇది ఏ అలంకారము అంటే ఉపమా అలంకారము. మరి ఇక్కడ మనకి ఆమె ముఖము అనేది మనకి ఏమవుతుంది? అందముగా ఉన్నది మనకి ఏమవుతుంది అంటే ఆమె ముఖము మనకి ఏమవుతుంది? అందముగా ఉన్నది మనకి ఏమవుతుంది? ఒక్కసారి చూడండి ఇక్కడ, అందముగా ఉన్నది మనకి ఏమవుతుంది అంటే ఇది సాదృశ్యము, అంటే సమాన ధర్మము, సమాన ధర్మము. నెక్స్ట్ పోల్చబడినది ఇది. ఆమె ముఖము చంద్రబింబము వలె అంటే చంద్రబింబం వలె ఎవరిని పోల్చాము? ఆమె ముఖాన్ని పోల్చాము. కాబట్టి ఆమె ముఖము మనకి ఏమవుతుంది అంటే ఉపమేయమవుతుంది. ఉపమేయమవుతుంది అంటే ఇక్కడ మనకి ఉపమాలంకారంలో నాలుగు కనిపించాలి. ఓకేనా? ఫోర్ వర్డ్స్ ఏంటో చూడండి ఒక్కసారి. ఉపమేయం ఉండాలి, ఉపమానం ఉండాలి, ఉపమా వాచకం ఉండాలి, సాదృశ్యము సమాన ధర్మం కూడా ఉండాలి. మరి ఇక్కడ ఆమె ముఖము ఎవరితో పోల్చినము? చంద్రబింబముతో పోల్చాము. కాబట్టి చంద్రబింబం మనకు ఉపమానం అవుతుంది, పోలిక. వలే అంటున్నాం కాబట్టి ఇది ఉపమా వాచకం అవుతుంది. సాదృశ్యము సమాన ధర్మం ఏంటి అంటే ఇక్కడ అందముగా ఉన్నది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సురేష్ భీముడి లాగా బలవంతుడు. అంటే ఇక్కడ సింపుల్ ఏంటి? సురేష్ బలవంతుడు అని యాక్చువల్ గా మీనింగ్. ఇక్కడ యాక్చువల్ గా మనం చెప్పాలనుకున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి? సురేష్ బలవంతుడు, బలవంతుడు. దీన్ని మనము ఒక వినడానికి ఇనుసొంపుగా, వినడానికి ఒక అర్థవంతంగా ఉండేటట్టుగా మనం ఏం చెప్తున్నాము అంటే సురేష్ భీముడి లాగా బలవంతుడు. అంటే యాక్చువల్ గా భీముడు చాలా బలవంతుడు.
భీముడు చాలా బలవంతుడు. అంటే సురేశుని ఎవరితో పోల్చాము మనం ఇక్కడ? భీముడితో పోల్చాము. కాబట్టి ఇక్కడ భీముడు మనకి ఏమవుతుంది అంటే ఉపమానం అవుతుంది. లాగా ఇది ఉపమా వాచకము, ఉపమా వాచకము. సురేష్ ఉపమేయము, బలవంతుడు సాదృశ్యము లేదా సమాన ధర్మము. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. సీత ముఖము పద్మము వలె మనోహరముగా ఉన్నది. యాక్చువల్ గా దీని యొక్క మీనింగ్ ఏంటి? సీత ముఖము మనోహరంగా ఉన్నది లేదా సీత ముఖము అందముగా ఉన్నది. ఇక్కడ సీత ముఖము మనోహరంగా ఉన్నది అనే దాన్ని దేంతో పోల్చాను? పద్మము వలే. పద్మము అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఉపమానమవుతుంది. వలే మనకి ఏమవుతుందంటే ఉపమా వాచకమవుతుంది. మనోహరముగా అనేది మనకి సమాన ధర్మం అవుతుంది. సీత ముఖము అనేది ఏమవుతుంది అంటే ఉపమేయము. అంటే డెఫినేషన్ ఏంటి? ఉపమా అలంకారము అంటే ఉపమాన ఉపమేయమునకు, ఉపమాన ఉపమేయమునకు చక్కటి పోలిక, చక్కటి పోలిక లేదా సాదృశ్యమును వర్ణించడము. అంటే చక్కటి పోలిక లేదా సాదృశ్యమును మనం వర్ణిస్తే ఇలాంటి అలంకారాలను మనం ఏమంటాము అంటే ఉపమా అలంకారము. అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోలిక. ఉపమా అంటే ఏంటి? పోలిక అంటే పోల్చడము. దానితో పాటు ఉపమా వాచకాలు మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటే అది ఖచ్చితంగా మనము ఉపమా అలంకారం అని ఈజీగా చెప్పవచ్చు. ఎలా అంటే వలే కాని, లాగా కాని, బోలే కాని, ఇలాంటి ఉపమా వాచకములు వస్తే అది ఖచ్చితంగా మనకేమవుతుంది అంటే ఉపమా వాచకము.